అండ్ డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విల్సన్ గారు, రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా వీరాంజనేయులు గారు, రెండు అంశాలు. ఒకటి కరెంట్ షాక్, 2015-19 వరకు ఆ 4 ఏళ్లకు సంబంధించి ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 3669 కోట్లు ఆల్రెడీ బాధుడు మొదలుపెట్టారు. ఓకే, ఈ మిగిలిన సంవత్సరం 19-20 కూడా 2542 కోట్లు ఈ సంస్థలు పెట్టిన ఖర్చుకి, ప్రజలు కట్టిన ఛార్జీలకి మధ్య వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఏపీఆర్సీలో ట్రూఅప్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటి. రెండు, 10,000 ఉద్యోగాలు ఉప్పు, ఎయిడెడ్ కాలేజీలు విలీనం పేరుతో. ఏమంటారు సార్? ముందుగా మీతో పాటు ప్యానెల్ లో పాల్గొన్నటువంటి సోదరునికి, అలాగే టీవీ 5 వీక్షకులందరికీ కూడా అలాంటి గుడ్ మార్నింగ్ అంటూ, మీరు ఏదైతే ఈరోజు మరి వార్తాపత్రికలో అంశాల గురించి ప్రస్తావించవలసి వచ్చిందో, ముందుగా ఈ ట్రూ అప్ ఛార్జీలు నిన్నగాక మొన్నే 3,900 కోట్ల రూపాయలకి అనుమతి తీసుకుని, మళ్ళీ 2,562 కోట్ల రూపాయలకి మళ్ళా అనుమతి కోసం ఏదైతే ఈఆర్సీ బోర్డు ఏదైతే ఉందో అది ఈవేళ అప్లై చేసిందో, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తుందో అని చెప్పడానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే నేను భావిస్తా ఉన్నాను మూర్తి గారు. ఎందుకంటే ఎంత ఘోరాటి ఘోరం అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈయన పాదయాత్ర చేసినప్పుడు ఈయన సమావేశాల్లో ఆ పాదయాత్రలో ఆ చైతన్య రథం మీద నుంచుని అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు కూడా పడిపోయారండి ఈయన చేతులు బొబ్బుళ్ళకి, ఈయన ఊగిపోయే ఊగిళ్ళకి. ఈవేళ దారుణాతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భం ఎప్పుడు లేదు మూర్తి గారు. మరి ఈయన అప్పుడే 4వ సారి కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి పేరు మార్చి, ఏదైతే ఈ వేళ ఎంత ఘోరాతి ఘోరం అంటే, సుమారు 10,000 కరెంటు బిల్లు వస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఈ వేళ ట్రూ అప్ ఛార్జెస్ ఇంకో 5,000 ఎక్స్ట్రా పడుతున్నాయి సార్, అంటే 50% ఎక్స్ట్రా పడుతున్నాయి మూర్తి గారు. వేళ అంతా కూడా ఈ ముందేమో 8 నెలలు అంటాడు, తర్వాత 16 నెలలు అంటాడు, టోటల్ అంతా కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అతని యొక్క మనస్తత్వం గాని, అతని యొక్క పరిపాలన నిర్లక్ష్యం గాని, పరిపాలన చేత కాదని చెప్పడానికి గాని ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ యువత ఛార్జీలు, మన ట్రూ అప్ ఛార్జీల గురించే మనం చెప్పుకోవాలి మూర్తి గారు. ఇంకొకటి, మా రైతు వర్గాల్లో మనందరం కూడా రైతు పెట్టడమే, రైతు వర్గాల్లో కూడా ఒక పెద్ద అనుమానం ఏముందంటే, ప్రతి చోట కూడా ఈవేళ మీటర్లు బిగించేసారు సార్. మీటర్లు బిగించేసి ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ లో మీరు కట్టేయండి, మేమంతా కూడా మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి ఈవేళ కరెంటు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు రైతులకు చెప్పే మాటలండి. రైతులంతా కూడా ఉద్యోగస్తులు ఏమడుగుతున్నారంటే, మాది ఒకటే క్వశ్చన్, ఎవరక్కడ ఏఈఎల్లా డిఈఎల్లా లేకపోతే కింద ఎవరైనా సంతకం కోసం వెళ్ళి ఏ విద్యుత్ అని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ బాబు ఈవేళ ప్రభుత్వ జీతాలు 15 నుంచి 25 తారీఖు దాకా ఇవ్వట్లేదు మొదటిది. రెండు, పెన్షన్లు 3,000 పెంచుతానన్నాడు, 250 పెంచాడు, మళ్ళీ ఇంకా 252 సార్లు పెంచాలా, అవి పెంచలేదు, అది సరిపెట్టుకున్నాం. రేపొద్దున ఈ ఛార్జీలు ఈ నెల కట్టేయండి, మా దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ మంత్ ఇస్తామని, నెక్స్ట్ మంత్కి మళ్ళా నెక్స్ట్ మంత్ ఇస్తామని నెక్స్ట్ మంత్కి, రాబోయే రోజుల్లో కూడా రైతులు భయాలు ఎలా ఉన్నాయంటే మూర్తి గారి వేళ రేపొద్దున ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు పొలం 30 ఎకరాలు 40 ఎకరాలు ఉందనుకోండి, నాకు అప్లాండ్ ల్యాండ్ లో నాకు 4 బోర్లు ఉన్నాయి, గన్న ఆంజనేయులు 40 ఎకరాలు పొలం ఉంది, 1 బోరే ఎలిజిబుల్, లేకపోతే ఇతను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఇతనికి ఇది ఉచిత అవసరం లేదు బోరుకి. ఇలాగ రాబోయే రోజుల్లో ఇంకా సినిమా ఇప్పుడే ఉందండి, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సినిమా అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతా ఉన్నారు మూర్తి గారు. ఇదంతా ఎందుకంటే, ఒక అనుభవ రాహిత్యం అన్న వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, భారతదేశంలో ఎక్కడా లేదు సార్, ఎక్కడా లేదండి ఇంత ఘోరాతి ఘోరంగా. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చెప్పిన మాట ఏంటి, ఈ రోజు నువ్వు చేసే పరిపాలన ఏంటి, నువ్వు చెప్పే మాట తప్పని మడమ తెప్పనని ప్రతిసారి ఇప్పుడు కూడా అంటా ఉంటావే, మరి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత ఘోరాతి ఘోరంగా ఈవేళ ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి వేళ ప్రజల మీద రైతుల మీద నువ్వు భారం పెట్టేసి వేళ ఇంత ఘోరాతి ఘోరంగా నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావంటే ప్రజలందరూ కూడా ఇదొకటి. ఇంకొకటి, మీ పర్మిషన్ ఇంకో అంశం కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను మూర్తి గారు, రోడ్లండి. ఈవేళ ఎంత ఘోరంగా ఉన్నాయో రోడ్లంతా కూడా, ఈవేళ కూడా అది కూడా నేను పేపర్లో మన వార్తాపత్రికలను చూశానండి, 2,000 కోట్ల రూపాయలకి లోన్కి వెళ్తే 200 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వేళ బ్యాంకులు ఉన్నాయండి.
డీజిల్ పెట్రోల్ వాటి మీద వచ్చే శాస సంవత్సరానికి 650 కోట్ల రూపాయలు ఓన్లీ చెస్ వస్తుంది మూర్తి గారు. కనీసం అయి పెట్టినా సరే రిపేర్లు అయ్యండి. ఈ రోజు రాష్ట్రంలో ఎంత ఘోరం అంటే అడిగేవాళ్ళు లేడు. ఎక్కడైనా ఏదైనా ఒక ఊర్లో కనుక 10 మంది కూర్చొని మేము తలకూర రూపాయలు చేసుకుంటామంటే వాళ్ళు చేసుకునేవారు. వాళ్ళు మేము ఇలా చేసుకుని ఎందుకు చేసుకునేవారు. రోడ్డు ఎక్కితే లాఠీ జాతీలు చేపిస్తారు. ఈవేళ రోడ్లు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ ఎమ్మెల్యే నిన్న ఎలమంచిల ఎమ్మెల్యే గారు ఎవరో ఆయన ఆడియో కూడా రాత్రి మీ టీవీలో నేను చూసాను. రాత్రి ఆయన ఏం మాట్లాడతాం, నేను ఏమైనా దేవుని పెట్టినా లేవు డబ్బులు ఏమి లేవు తర్వాత చూద్దామని చెప్పి ఫోన్ కట్ చేసి ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి రోడ్లతో ఇబ్బంది పడి వ్యక్తి ఫోన్ చేసి చెప్పే మాటలు ఇవన్నీ కూడా. మరి ఈ పరిపాలన ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. అలాగే ఎయిడెడ్ స్కూల్లో ఏదైతే మీరు టీచర్లు చెప్పారో 10,000 మంది ఇది కూడా అంతేనండి. పాదయాత్రలో ఆయన చైతన్య రథం మీద ఊగిపోతూ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మీకంతనే రావటం అలసి అందరికి కూడా భర్తీ చేస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు సుమారు 8,000 పైన 10,000 మందిని ఎయిడెడ్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖలో విలీనం అయిపోండి అని చెప్పి సెలవు రోజులైనా సరే వచ్చి మీరు అక్కడ ఆర్డర్స్ తీసుకోండి ఇవ్వండి అని చెప్పి చెప్పాడంటే ఈ పరిపాలన ఎంత ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారండి. ఇప్పటికి కూడా ఏ చిన్న కార్యక్రమం మేము చేయాలన్నా ఎక్కడ నిన్న కాక మొన్న రమ్యను అక్కడ ఏదో పాశవికంగా హత్య చేస్తే ఆవిడికి మీ నిరసనగా అది ఇమీడియట్ గా ఆవిడకి న్యాయం చేయండి న్యాయ విచారణ 21 రోజులు దిశతత్వం అని చెప్పి మేము కొవ్వొత్తులు ర్యాలీ పెడితే మా ఇంటికి మా ఇద్దరు ముగ్గురు పోలీసులు మూర్తి గారు ఒక మండల స్థాయి నాయకులు ఉంటే వాళ్ళ ఇద్దరు పోలీసులు అండి. రేపు రైతుల గురించి 5 రోజులు కార్యక్రమం ఇచ్చిందండి పార్టీ. ఏదైతే ఈ మీటర్ల బిగింపు కానీ ఇంకా మా జిల్లాలో అయితే ఇంకా దగ్గర 150 కోట్ల రూపాయలు మొక్కజొన్న డబ్బులు ఇంకా వేయలేదండి 5 నెలల నుంచి. దాని డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చేసిన అంటున్నారు కానీ ఇంకా నా దేశం ఇంకో 10% ఉన్నాయండి. ఎంత ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అండి. రైతులు అన్ని వర్గాలు కూడా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విషయంలో ముందుందో ఒక్క విషయాన్ని ఆయన చెప్పుకోమనండి. ఆయన్ని అప్పులు చేయటంలో ముందుందండి, అధ్వానం చేయటానికి ముందుందండి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి ముందుందండి ఆంధ్రప్రదేశ్. ఇంత ఘోరాతి ఘోరమైన పరిపాలన భవిష్యత్తులో కూడా మనం చూడకూడదండి. రేపు రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్లు మారినా సరే ఇంకా 20 ఏళ్ళు బయట రాని పరిస్థితి వేళ జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎంత ఘోరం అండి. దొంగ అప్పులా డబ్బు ప్రజలకు చెప్పలేని అప్పులా కార్పొరేషన్ ద్వారా 1,50,000 కోట్లకి వేళ లెక్కలు లేవా? ఆల్రెడీ 21,500 కోట్ల లెక్కలకు వచ్చినాయి ఈ వేళంతా కూడా. రేపు వెళ్ళిన మళ్ళీ కేంద్ర ఉపాధి హామీ బిల్లులు 5 నెలల్లో 20 కోట్ల మంది పనిచేసారా? దాని మీద కేంద్రం మళ్ళీ వాళ్ళ నిఘా సంస్థ వస్తా ఉందా ఎంక్వైరీ చేయడానికి? ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తుంది. ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం కూడా ఇబ్బంది పడే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది మూర్తి గారు. మరి రాబోయే రోజులు అయినా ఇప్పుడైనా సరే ఒక మంచి సదాలను పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పెట్టుకో, తెలిసిన వాళ్ళు పెట్టుకో, కనీసం వాళ్ళు చెప్పేది నువ్వు ఒక తాడేపల్లికి నివాసంలో ఉండుకో బయటకు వస్తే తెలుసు ఇవన్నీ కూడా. ఈవేళ రోడ్లు ఎంత ఘోరాతి ఘోరం అండి. ఈవేళ ఎంత ఇబ్బందులు అండి. ఏ రోడ్డు బాగుందని చెప్తానని చెప్తా అంటే రాజమండ్రి ఎంపీ ఒక ఆయన చెప్తాడు మన విదేశాల్లో ఉన్నాం ఎక్కడ ఉన్నా అర్థం అవట్లేదంటే ఆయన రాజమండ్రి సెంటర్ అక్కడ కోటిపల్లి సెంటర్ లో నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఆయన రాజమండ్రి ఎంపీ గారు. మరి ఇటువంటి దారుణమైన దుష్టమైన పరిపాలన ఎప్పుడు కూడా మనం చూడలేదు చూడడం కదా మూర్తి గారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరూ ఇంకో మాట కూడా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈవేళ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసిందండి. మేము ఈవేళ బయటకు రాలేకపోతున్నాం. మేము ఈవేళ ఎక్కడ ఎవరికి ప్రజలు ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది? అమరావతి రాజధాని ఎక్కడ పోయింది? పరిశ్రమ స్థాపన ఎక్కడ పోయింది? రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ పక్కన పెట్టేసి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఇస్తున్నాం అని అంటే అవి కూడా లేవండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికి కూడా. అంటే కరెంటు బిల్లులు అనేది అంశం మీరు తీసుకొచ్చారు, కానీ కరెంటు బిల్లులే కాదు ప్రతి అంశంలోనూ బాధుడు అనేది మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. గతంలో 400 బిల్లు వచ్చేవాళ్ళకి ఈరోజు 1,000 రూపాయలు 1,500 వచ్చే పరిస్థితి ఈరోజు కారణమిచ్చింది. రకరకాల పేర్లతో ఈ కరెంటు బిల్లులు వసూలు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందనేది అర్థమవుతా ఉంది. వాళ్ళు ఈరోజు పేద ప్రజలకి మేము రకరకాల పథకాలు ఇచ్చేసాము, రకరకాల స్కీముల పేరుతో వాళ్ళు మనీ సర్క్యులేషన్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాము అని చెప్పని బయట ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా వాస్తవ కార్యాచరణలోకి వచ్చేసరికల్లా ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కోసం
మరి ఆ డబ్బులన్నిటి కూడా సగం మద్య షాపులకు పోతే సగం ఇలాంటి బిల్లు కట్టుకోవడానికి మరి మళ్ళీ తిరిగి వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మళ్ళీ ఇదే పేద ప్రజల పొట్టను కొట్టే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. అసలే పనులు లేని కాలంలో ప్రజలు కరెంటు బిల్లు, ఎందుకంటే కరెంటు లేకపోతే ఎటువంటి దుర్భర పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో ఒక ఫ్యాన్ లేకపోయినా, మిక్సీ లేకపోయినా, చిన్నపాటి ఫ్రిడ్జ్ లేకపోయినా మరి పని కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అట్లాగే అలవాటు అయిపోయింది మనం. ఈ నేపథ్యంలో కరెంటు అనే విషయంలో ఒక షాక్ తగిలే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ లేకపోవడం. అదేవిధంగా మరి ఈ విద్యుత్ ఛార్జీలు, గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆందోళనలో ఆయనకి ముఖ్యమంత్రి పీఠం తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల మళ్ళీ మరొక ప్రజా ఆందోళన మొదలయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా పడతా ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ అనేది నిత్య అవసరం అయిపోయింది, జీవితంలో ఒక భాగం అది. బట్ అటువంటి కరెంటులో మరి ఆ విధంగా బిల్స్ వేసుకుంటూ పోతే ఎక్కడికి పోతున్నాం అనేది అర్థం కాని పరిస్థితులు. అదేవిధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు నిధులు సమీకరించుకోవడానికి అవకాశాలు లేక, కొత్త కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి చేతకాక, మరి అమరావతి లాంటి ఒక కామధేనులాగా ఒక 2 లక్షల కోట్ల విలువైన స్థలాలు ప్రజలు ఇస్తే ఆ స్థలాల్లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ అమరావతిని పడకేయించడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా పడకేయించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల పాటు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు? ఆ పదవి ఇవ్వడానికి ప్రజలకు ఆయన చెప్పింది ఏంటి? ఒక స్వర్ణ ఆంధ్ర, ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలకు వెన్నుపోటు పొడిచే రీతిలో ఈరోజు అమరావతిని ఆయన పక్కన పెట్టడం ద్వారా ఈరోజు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశాలని ఆయన సెల్ఫ్ గోలేసుకున్నారు. తర్వాత అడుగడుగున పోలీసుల్ని వాళ్ళ సొంత ప్రైవేట్ సైన్యంగా వాడుకోవడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు అణిచిపెట్టడం కోసం వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని హింస పెట్టడం, జైళ్ళకి పంపించడం ప్రక్రియ వల్ల ఇక్కడ ఒక అరాచకం నడుస్తుంది. ఈ అరాచకమైన ఈ రాష్ట్రంలోకి వచ్చి పరిశ్రమలు ఎలా పెట్టాలని చెప్పని మరి ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళందరికీ కూడా పునరాలోచన చేసి వెనక్కి పోయే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే కియాలనే పరిశ్రమలు కావచ్చు, ఇంకా చాలా చాలా వాళ్ళలో గ్రూప్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు తాజాగా అంబానీలు, అదానీలు కూడా ఎందుకు వెనక్కి పోతున్నారంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకుని ఒక మంచి వాతావరణంలో ఆయన ముందుకెళ్లాలంటే అన్ని పార్టీలను విశ్వాసంలో తీసుకుని ముందుకెళ్ళాలి, వెళ్ళి చర్చలు జరపాలి. అలా చర్చలు జరిపితేనే మరి ఆయనకి ఏదన్నా కొంత అవకాశం ఉంటుంది. అదేవిధంగా తాజాగా ఆయన చేపలు 217 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో తీసుకురావడం ద్వారా అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు చెరువులుగా పరిమితం చేస్తే సముద్రంలో చేపలు పట్టే వాళ్ళకి కూడా అవకాశం లేకుండా చేసే ఒక దుర్భరమైన పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీరు గమనిస్తే గతంలో ఇప్పుడు ఈ మద్యం షాపులన్నింటినీ బ్యాక్ చేయడం ద్వారా మరి ఒక బీసీకి సంబంధించిన ఒక సామాజిక వర్గం చేతుల్లో ఎక్కువ మద్యం షాపులు ఉన్న పరిస్థితి నుంచి ఆయన ఆ సామాజిక వర్గానికి అంటే వెన్నుపోటు పొడిచాడు. మరొక బీసీ కులానికి సంబంధించిన తీర ప్రాంతీయులు కూడా ఈరోజు ఒక అభద్రత భావానికి నెట్టుతున్న పరిస్థితి ఉంది. దర్దాపు ఆంధ్రప్రదేశ్లో 900 కిలోమీటర్ల విస్తృతమైన తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతాన్ని వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన ఆఖరికి ఆ తీర ప్రాంత ప్రజలు చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. అది వాళ్ళకి జీవితంలో నిత్యావసరంగా వాళ్ళు చేసే పని. మరి అటువంటి తీర ప్రాంతంలో ఆ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం, చిన్న చిన్న బీసీ కులాలు చేపలు పట్టుకొని బతికే పరిస్థితి, అదేవిధంగా రేపు మాంసం కుట్లు కూడా ప్రభుత్వ స్వాధీనంలో నడుపుతారట, ఈ అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అది కూడా ముస్లిం సోదరులు లేకపోతే బలహీన వర్గాలు దళితులు ఈ మాంసం కుట్లు నడుపుకుంటూ ఉంటారు. మరి అక్కడ కూడా వచ్చి దొరబడి ఈయనకి ఇన్కమ్ జనరేట్ చేయడం సాధ్యం కాక ప్రజలు తరతరాలుగా అంటే కొన్ని 100 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళు కొన్ని ఉపాధులు ఏర్పాటు చేసుకొని తమ జీవనోపాధిని ముందు తీసుకెళ్తున్నారో వాళ్ళ ఉపాధిని మరి ఈరోజు వాళ్ళ పొట్టను కొట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆ తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాలి, రాష్ట్రంలో ఖజానా నింపుకోవాలనుకుంటున్నారు. కానీ తద్వారా జరుగుతుంది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి తీవ్ర నష్టం కలుగుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు.
గతంలో కూడా ఉదాహరణకి రిలయన్స్ వాళ్ళు మంగళ షాపులు పెట్టడానికి సిద్ధపడితే నాయి బ్రహ్మంలో వచ్చిన ఆ విప్లవం వల్ల వాళ్ళు వెనక తగ్గారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విప్లవాలు వచ్చినా ఎంతమంది ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఆయన పట్టించుకోని పరిస్థితి. దాని నిదర్శనం అమరావతి రైతులు 600 రోజులు పైన ఆందోళన చేస్తుంటే ఒక్కరోజు కూడా ఆయన పిలిచి ఏంటమ్మా మీ సమస్య అని చెప్పని వాళ్ళని ఓదార్చడం కానీ చర్చలు జరపడం కానీ లేదు. ముఖ్యమంత్రి అంటే తండ్రి పాత్రలో ఉండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన పనిచేయాలి. ఎక్కడ కూడా ఓదార్పు లేదు. గతంలో తండ్రి చనిపోతే ఆ గుండెలు ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ కన్నీళ్లు కారుస్తున్న రైతులు ఎందుకు కనబడడం లేదు ఆయనకి? అదేవిధంగా ఈరోజు బీసీ కులాలు ఎందుకు వెన్నుపాటు పడుతున్నారు? అదేవిధంగా ఇసుక దగ్గర 3 నెలల పాటు ఇసుకని అందుబాటులో లేకుండా చేయడం ద్వారా చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అనుబంధ పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇసుక ఈరోజు మాఫియా చేతులకు వెళ్ళిపోతా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మాంసం చేపలు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసుకున్న పరిస్థితి. ఆఖరికి ఒక పెద్ద రంగం సినిమా రంగం, ఆ సినిమా రంగాన్ని కూడా కబళించాలని అక్కడ కూడా 2 సామాజిక వర్గాలు వాళ్ళ ఆధిపత్యం చేస్తుంటే ఆధిపత్యాన్ని గండి కొట్టడం కోసం లేకపోతే సినిమా థియేటర్లని మరి స్వాధీనం చేసుకోవడం కోసం అక్కడి నుంచి కూడా వాళ్ళని వాళ్ళని కలిసి పీల్చి మాట్లాడడం లేదు. సినిమా నటులు అంటే కథలో భయపడేవాళ్ళు వాళ్ళు ఏమని చెప్తే జనాల్లోకి పోద్దని. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి జంకు బంకు లేదు, భయం భక్తి లేదు. ఆ సినిమా సంబంధించిన సినిమా పెద్దలు ఉన్నారు కదా వాళ్ళని పిలిచి ఏంటి అని మాట్లాడాలి. ఏమీ లేకుండా లేడీకి లేచిందే పరుగులాగా ఆయన మనసు లేదని అనుకుంటే ఎవరన్నా ఇక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటే దాన్ని ఆ ఇన్కమ్ మరి తీసుకోవడానికి ప్రభుత్వం ఖజానాలు వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. భవిష్యత్తులో సైకిల్ స్టాండ్లు మోటార్ బైకుల స్టాండ్లు సమోసాలు ఇవి కూడా ఆయన అమ్ముతాడేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మరి ప్రతిదీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటాగా అయ్యారంటే కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పథకాలని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు 2 లక్షల కోట్ల పైన నిధులు తీసుకొచ్చారన్నారు. ఈ నిధుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు కానీ ఇప్పటిదాకా ఒక డేటా లేదు. పైగా జీవోలు ఇక్కడ బయటకు వస్తాయని చెప్పని కొద్దిమంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వాట్ ఇస్ ఇండికేషన్ అంటే ఉద్యోగుల్ని భయపెట్టి ఆ బ్యూరోక్రసీలో ఉండే వాళ్ళందరూ ఆయన ఏదో సొంత మనుషులు అనుకుంటున్నాడు. కానీ తప్పది ఆ అభిప్రాయం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ఎగ్జామినేషన్ రాసుకొని ఉద్యోగాలకు వచ్చి ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆ సాక్షి ఉద్యోగులు లేకపోతే భారత సిమెంట్ల ఉద్యోగులు కాదు. అయినా వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, అక్కడ పనిచేసిన హక్కులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు ఉద్యోగుల్లో చూడకుండా ఈయన సంబంధించిన సొంత మనుషులకు చూసి మరి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి పోకూడదు అంటే పారదర్శకత అనేది ఇప్పటిదాకా ఎందుకు పారదర్శకత కోసం మరి ఈరోజు మనం దీనికి సంబంధించిన సమాచార హక్కు చట్టం ఒకటి తీసుకొచ్చుకున్నాం. ఆ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని కూడా ఈయన ఎక్కడ హానర్ చేయకుండా అనేక జీవోలు తీసుకొచ్చి మరి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో TV5 కానీ ఏబీని ఆంధ్రజ్యోతి ఛానల్స్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఈయన భయపడుతున్నాడు. అంటే మీడియాని కూడా గొంతు నొక్కాలనుకుంటున్నారు. ఎంతకాలం గొంతు నొక్కుతారు? ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఒక మార్గం కాకపోతే ఇంకొక మార్గం కనబడుతుంది. మీడియాలో ఒక మీరు కానీ అక్కడ ఆఫ్ చేస్తే టాటా స్కైలోకో లేకపోతే DTH లోకి వెళ్తారు. అదేవిధంగా మొబైల్లో చూసుకునే ఫెసిలిటీ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడలేదు ఇప్పుడు. ఎందుకంటే వాస్తవ వార్తలు కావాలంటే ఏదో TV5 ఛానల్ ఏబిఎన్ ఛానల్లో చూస్తున్న పరిస్థితిలోకి జనం వచ్చారంటే అర్థం ఏంటి? ఇది ఆ ప్రభుత్వ పాశవికానికి నిదర్శనం. చాలా మీడియా ఛానల్ని ఆయన కొనుగోలు చేసుకున్నారు, లేకపోతే వాళ్ళతో అవగాహన పెట్టుకున్నాడు. అక్కడెక్కడ నిజాలు రావడం లేదు. ప్రజలకు సంబంధించిన ఏ కష్టము ఏ బాధ వాళ్ళ గుండె చప్పుడు ఎక్కడ బయటికి రావడం లేదు. మీరు గమనిస్తే దళితులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో మీడియా మరి గగ్గోలు ఎత్తబట్టే ఆ మాత్రం అన్న కొంత స్పందన ఉంది. కాబట్టి అటువంటి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ గా భావించి మీడియా స్వేచ్ఛని గౌరవించారు. ఎందుకంటే డెమోక్రసీలో మీడియా ఫెయిల్ అయితే ఏమనదు, మరొక తాలిబాన్ పరిపాలన అవ్వదు. తాలిబాన్లు ఎట్టయితే మీకు హక్కులు లేవు, మేము ఏం చెప్తే చేయాలని వాళ్ళు ఎట్టంటున్నారో, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా హక్కులు లేవు, నేను చెప్పే మాటే ఫైనల్, నా మాటే శాసనం అని చెప్పి ఒక శివగామిలాగా అక్కడ రమ్యకృష్ణ చెప్పినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే భాషని వాడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్రం కేంద్రం ఇచ్చిన అనేక పథకాలని నేను దృఢం చేస్తాడని చెప్తున్నాను. ఈ రోజు మనం తీసుకున్న 2 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 అంశాలకి కూడా మూల కారణం
మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు అనే ఒక పథకాన్ని తీసుకుని దాన్నే నమ్ముకుని ముందుకెళ్ళాడు, దాని పర్యవసానాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఇవే కాదు, రోజు ప్రతిరోజు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ప్రతి బాధకి కారణం ఆ నవరత్నాలు. నేను ఎప్పుడు నవరత్నాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన రోజే చెప్పాను, ఈ నవరత్నాలు అనేవి రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాకి నవరంధ్రాలుగా మారుతాయి, జాగ్రత్త అని. ఈరోజు అదే నిజమవుతోంది. కేవలం ఒక సంక్షేమాన్ని మాత్రమే తీసుకుని అభివృద్ధి అనేది చేయకుండా ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఈరోజు ఇన్కమ్ జనరేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది రాష్ట్రంలో. కేవలం ఖర్చులు మాత్రమే తప్ప ఇన్కమ్ జనరేషన్ అనేది లేకపోవడం వల్ల ఆదాయ మార్గాల కోసం ఈరోజు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అది ఆఖరికి చెత్త నుంచైనా సరే ఆదాయాన్ని తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఆ రోజు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, కేవలం సంక్షేమం కోసం నవరత్నాలు అనుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి ఈరోజు పరిస్థితి. ఎవరి మీద ఎక్కడ ఎంత దొరికితే అంత వడ్డీ చేద్దాం. ఈరోజు విద్యుత్ మీద తీసుకుంటే 2014 నుంచి 19 దాకా ఒక 3,600 కోట్లు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2019-20కి మళ్ళీ ఇంకో 2,500 కోట్లు, అంటే సుమారుగా ఒక ఈ 6 సంవత్సరాల్లోనూ కలిపి ఇప్పుడు ఒక 6,000 కోట్లు దాదాపుగా ఉడ్డాం చేసే కార్యక్రమం చేస్తారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తోంది, రాబోయే రోజుల్లో చెత్త ఎంత వస్తుందో కూడా అంచనా వేస్తుంది, రాబోయే రోజుల్లో మద్యం ఎంత తాగుతారో కూడా అంచనా వేసి వాటి మీద కూడా వడ్డించే కార్యక్రమాలు, వాటి మీద కూడా అప్పులు తెచ్చుకునే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు. అసలు రాబోయే రోజుల్లో ఇప్పుడు 2020 వరకు ఇప్పుడు వడ్డన కార్యక్రమానికి ఇప్పుడు మొదలు పెడుతున్నారు, రాబోయే సంవత్సరానికి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్నా మనం పెద్ద ఆశ్చర్య ఒక సంవత్సరానికి ఒక 1,000 కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీలు పడతాయని ఒక లెక్క అయితే, అంటే 6 సంవత్సరాలకు 6,000 కోట్లు పడతాయి కాబట్టి సంవత్సరానికి 1,000 కోట్లు పడతాయని చెప్పి రాబోయే 2021కి కూడా ఇప్పుడు 1,000 కోట్లు తీసేసుకున్నా మనం పెద్ద ఆశ్చర్యపోకల్లా. ఎందుకు అప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత వేయడానికి ముందే అని రైతులకి ఎలాగైతే ఇప్పుడు మీటర్లు బిగించేస్తున్నారు కొన్నాళ్ళు పోతే. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం గతంలో మనకి గ్యాస్ సబ్సిడీలు చూసాం, గ్యాస్ సబ్సిడీలు గతంలో 300-400 అలా మళ్ళీ వెనక్కి సబ్సిడీ తిరిగి వచ్చేది, ఇప్పుడు 13 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అలా తిరిగి వస్తున్నాయి. రైతులకు బిగించిన మీటర్లు కూడా రేపొద్దున అంతే అవుతాయి. రాబోయే రోజుల్లో ప్రీపెయిడ్ మీటర్లు మీరు డబ్బులు కడితేనే మీకు కరెంటు, మీరు ఎంతవరకు డబ్బులు 10 రూపాయలు కడితే ఆ 10 రూపాయల వరకే మీకు కరెంట్ వస్తుంది. 10 రూపాయలు అయిపోగానే మనకి సెల్ ఫోన్లో ఎలా కట్ అయిపోతుందో ఇది కూడా కరెంట్ ఆగిపోతుంది. ఈ విధంగా చేసే కార్యక్రమాలు అనుకోవాలి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆదాయం లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం, పరిపాలన చేత కాకపోవడం. పోనీ ఏదో కొత్తగా వచ్చారు ముఖ్యమంత్రి గారు, సరే ఒక 6 నెలలు సరే నేర్చుకుంటాడు పరిపాలన, 6 నెలలు కాదు 1 సంవత్సరం కాదు 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా పరిపాలన అనేది తెలియకుండా కేవలం ఖర్చులు పెట్టడం కోసమే ప్రభుత్వం అన్నట్లాగా ఈ ప్రభుత్వం నిర్వహణ జరుగుతోంది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి సేమ్ ఉద్యోగాలు కూడా అంతే, 2.5 లక్షల ఉద్యోగాలు చేస్తామని వచ్చారు. గతంలో వీళ్ళు వచ్చేటప్పుడు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో జాబ్ రావాలంటే బాబు పోవాలి అని ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు. మరి ఆయన వెళ్ళిపోయాడు, మరి ఈరోజు ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు మరి ప్రజలు ఏమేమి నినాదాన్ని తీసుకోవాలి, ఇప్పుడు ఎవరు పోతే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని నిర్ణయాన్ని తీసుకోవాలి ప్రజలు. ఇప్పుడు ఎలాగ పరిస్థితి ఎలాగ ఉందంటే మనకు తెలిసిన ఒక డ్రైవర్ గా అప్పుడప్పుడు వచ్చే ఒక కుర్రాడు ఉన్నాడు, అతను పోలీసు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు, పాపం అతను రెడీ అయ్యాడు ఎగ్జామ్స్ కోసం, కోచింగ్ తీసుకున్నాడు, రోజు పరిగెడుతుంటాడు 5-10 కిలోమీటర్లు పరిగెడుతుంటాడు. రోజు పరిగెత్తడమే తప్ప ఆయాసం రావడమే తప్ప ఉద్యోగం పడదే అక్కడ, జాబ్ వేకెన్సీలు ఉంటాయి కానీ ఎవరు తీసుకోరు ఉద్యోగానికి. ఎంతకాలం అతను పరిగెత్తాలి? అలాంటి నిరుద్యోగులు ఎంతో మంది ఈ రోజు రోడ్ల మీద పరిగెట్టి అలసిపోతున్నారు పోలీసు ఉద్యోగాల కోసం. ఇళ్లలో నుంచి పాపం ఎక్కడెక్కడి నుంచో మారుమూల పల్లెటూళ్ళలో ఉన్నవాడు సిటీల్లో పిల్లల్ని పెట్టి వీటి కోసం కోచింగ్లకి డబ్బులు ఇస్తున్నారు. రైతులు కానీ పేద రైతులు కానీ పేద చిన్న చిన్న కూలీలు కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ మా బతుకులు ఇలా ఉండదు, మా కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉండాలని చెప్పి వీళ్ళందరినీ తీసుకొచ్చి కోచింగ్ ఇప్పిస్తుంటే వాళ్ళ కోచింగ్ సెంటర్లని ఫీడ్ చేయడమే సరిపోతుంది తప్ప ఎక్కడ ఉద్యోగాలు రావు. ఇందుకు ఎంత కడుపు మండిపోతూ ఉంటుంది. అందుకనే ఈరోజు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏం చేయలేని వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కనీసం ఉన్న ఉద్యోగస్తులు ఆల్రెడీ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకే
సరిగ్గా 1వ తారీఖు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న సందర్భంలో ఇక కొత్త ఉద్యోగస్తులు వీళ్ళు తీసుకుని ఎలా వీళ్ళకి జీతాలు ఇస్తారు? సో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఉద్యోగస్తులనే తీసుకోరు, ఆదాయం వేరే రాదు కాబట్టి. ఇప్పుడు మటన్ షాపులు, ఇప్పుడు ఇలాంటి కుర్రవాళ్ళు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు మధ్యలో ఈ డ్రైవింగ్ వస్తున్న కుర్రవాళ్ళు అందరూ రేపు పొద్దున మటన్ షాపులు, మటన్ కి వీళ్ళు మొబైల్ మటన్ షాపులు పెట్టారనుకోండి, ఆ మొబైల్ మటన్ షాపుకి ఏదైతే వ్యాన్ ఉంటుందో దానికి డ్రైవర్ గా వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితి అంటే వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో చక్కగా చదువుకుని ఎన్నో కళలు కానీ వచ్చిన పిల్లలు చివరికి డ్రైవర్లు గాను మటన్ షాపులు మటన్ కొట్టుకోవడానికి లేదంటే చెప్పులు కొట్టుకోవడానికి ఈ ఈ విధంగా పరిమితం చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రయత్నిస్తోందా ఈ ప్రభుత్వం? కేవలం ఒక వర్గం మాత్రమే రాజకీయాల్లో ఉన్న ఒక వర్గం ఒక సంపాదన సంపాదించుకోవడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు సంపాదించుకోకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో వాటి మీద ఆధారపడి ఉండాలి అని. ఇప్పుడు నిన్న ఇవాళ పేపర్లో చూశాను, ఒక తెలుగుదేశం మాజీ మంత్రి గారు చెప్తున్నారు ఈ నిరుద్యోగిత శాతం పేదరికం శాతం అనేది 30 నుంచి 45% వెళ్ళిపోయిందని. అంటే ఏంటి, మధ్యతరగతి వాళ్ళు కూడా పేద వర్గాల్లో వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యతరగతి వాళ్ళు కూడా పేద వర్గాల్లో వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశం వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా వీళ్ళు ఏవైతే డబ్బులు ఇస్తున్నారో వాటి మీద ఆధారపడేలాగా చేసేస్తున్నారు. అంటే గతంలో మనం బీహార్ ప్రభుత్వ రాష్ట్రం గురించి చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు అదే పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమన్నా ఇస్తారా, నా బ్యాంకులో ఏమన్నా ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారా, దాంతో నేను బతకాలి కదా అనే స్టేజ్కి తీసుకొచ్చేసి ప్రతిదానికి కూడా ప్రభుత్వం వైపు చూడటం, ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి వైపు చూడటం. మనకి కేజీఎఫ్ అనే ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది కోలార్ గనుల్లో ఏ విధంగా బానిసలుగా బతికిస్తూ ఉంటారు. ఆ విధంగా రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ప్రభుత్వానికి బానిసలుగా చేసేద్దామని ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద తప్ప సొంతంగా బతికే అవకాశం లేదా? ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, వాటి ద్వారా అనేక లోన్లు ఉండేవి. కనీసం వాళ్ళకి ఒక కారులో లేకపోతే ఇన్నోవాలో అటువంటివి ఇచ్చి వాళ్ళు స్వయం సమృద్ధి సాధించే వాళ్ళు వాటి మీద, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు. అవన్నీ పోయినాయి. ఎవ్వరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి వీలు లేకుండా చేసి ఆ డబ్బులన్నింటినీ కూడా వేరేగా మళ్ళీ చేసి కేవలం జేబుల్లోకి ఇస్తున్నాం, మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం, 500 ఇస్తున్నాం అని చెప్పే కార్యక్రమం తప్ప ఎవరిని కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతకకుండా చేస్తున్న ప్రభుత్వం ఇది. ఇట్లాంటి ప్రభుత్వం కనుక మరికొంత కాలం ఇదే విధంగా ఇదే నవరత్నాలని నమ్ముకుని ముందుకు వెళ్తే కేంద్రం నుంచి కూడా వచ్చే అన్ని రకాల అప్పులు కూడా అయిపోయి అవి కూడా రాని పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తుంది? రాష్ట్రంలో నిరుద్యోగులు ఎలా బతుకుతారు? పేదలు ఎలా బతుకుతారు? మీరు కనీసం వాళ్ళకి పంచడానికి కూడా మీ దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు ఏం చేస్తారు? తిరుగుబాటు రావాలి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో అంత క్రూరులని చెప్పుకున్న వాళ్ళ తాలిబన్ల మీద కూడా అక్కడ మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. కాన్ఫ్లిక్ట్ పొజిషన్ ఏం చేస్తారు? పెళ్ళిదైనా సరే ఒక గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది? తిరగబడుతుంది. ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజల పరిస్థితి అదే. ఏమీ చేయలేని పరిస్థితిలో తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేని పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజలను నెట్టివేస్తోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం శ్రీరామ్ గారు, చిన్న బ్రేక్. వీరేంద్ర నాయల్ గారు, అంటే ప్రభుత్వం ప్రయారిటీస్ సరిగా లేవు అనేది విల్సన్ గారు కానీ శ్రీరామ్ గారు కానీ చెప్తున్నది. అమరావతి ల్యాండ్ బ్యాంక్స్, లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు, గంగవరం పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, ఇలాంటి వాటికి సంబంధించి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, పరిశ్రమల్ని రానివ్వకుండా చేయడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి ఇలాంటి వ్యాపారాల మీద ఫోకస్ పెట్టారు అని, మటన్ మార్ట్స్ అని, చికెన్ అని, సినిమా టికెట్లు అని, మద్యం అని. సో ప్రయారిటీ సరిగ్గా లేవని వాళ్ళ యొక్క ఆరోపణ. మీరేమంటారు? మూర్తి గారు, ఎస్ సార్, అంటే దాంతోపాటు కొన్ని వర్గాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాల మీద ప్రభుత్వం కొల్లగొడుతోంది, వారు ఉపాధిని పోగొడుతోంది, ప్రభుత్వం ఆక్రమించేయండి. చాలా చాలా ఏంటండి, అది నేను అంటానండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన సుమారు 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఫలానా వర్గం హ్యాపీగా ఉంది అని చెప్పడానికి ఒక్క మాట చెప్పడానికి లేదు అంటే అతిశయోక్తి లేదండి. అందులో ఏ ఒక్క వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన అంటాడు నవరత్నాలు అంటాడు, నవరత్నాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ వేళ అంతా కూడా
ఎవరినే కూడా ఎంత దారుణం అంటేనండి, మాకు ఆర్పీకేలు పెట్టారు సార్. ఈ ఆర్పీకేలు మా గ్రామంలో గ్రామాలకి ఇంతమంది రైతులు డబ్బులు అమ్మారు, ఎంతమందికి వచ్చినాయిరా అని అడిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్. అక్కడ వాళ్ళ దగ్గర లేసారు. అక్కడ ఈ సెక్రటేరియట్ లోను ఆర్పీకే లోను ఈయన ఉద్యోగాలు ఇచ్చేసామని చేసేసాడండి. ఈ రోజు కాలంలో పర్మనెంట్ చేయాలండి, పర్మనెంట్ చేయలేదు మొదటిది. రెండు ఏంటంటే ఎవరికి ట్రైనింగ్ లేదు సార్. అక్కడ ఎవరో సెక్రటేరియట్ లో ఆయన సర్వేర్ ఉంటాడు, ఆయనకు సర్వే రాదు. అందులో ఇది పోలీస్ ఆయన ఒక పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు పెట్టారండి. వాళ్ళకి పోలీస్ డ్యూటీ అంటే ఏంటో తెలియదండి. లేకపోతే ఇంకొక కార్యక్రమం ఏదో పెట్టి స్పెషలైజేషన్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒకళ్ళు పెట్టారు. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ లేక ఏమీ లేదండి. వాళ్ళు కూడా మనం కామెంట్ చేయడానికి లేదండి. వాళ్ళకి ఏమైనా తెలిసారు కదా వాళ్ళకి తెలియజెప్పడానికి. ఈ వేళ ప్రభుత్వ కార్యక్రమాలు చూడండి, ఏ జీవో అయినా సరే మొత్తం అన్ని కూడా సీక్రెట్ గా బయటికి ఏమి లేకుండా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఎంతమంది దానిందో లేరు, ఎన్ని లక్షల టన్నులు దానిందో లేరు, ఎన్ని వందల కోట్ల రూపాయలు రావాలి, ఎన్ని వందల కోట్ల రూపాయలు వేళకి ఇచ్చారని చెప్పి మేము సమాచార చట్టం ప్రకారం పెడితే ఈ వేళ ఇన్ఫర్మేషన్ కూడా పుచ్చుకారు. అందరికీ ఇచ్చేసాం. ఒకవేళ ఇవ్వాలి అనుకోండి, మీలాంటి వాళ్ళకి ఏదో 4% 3% ఇవ్వాలంటే అందరికి ఇచ్చేసాం. అంటే పారదర్శకమైన పరిపాలన నుంచి వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పిందే వేదం అనే స్థితికి ఇవాళ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటే ఎంత ఘోరం అంటేనండి. ఇవాళ కూడా సార్ ఇసుక ఎంత ఫెయిల్యూర్ అండి ఈ ప్రభుత్వం. ఇసుక అంటే ఇసుక ఒకరుంటే దాని మీద 10-15 రంగాలు ఆధారపడి ఈవేళ మనకు ఎకానమీ మనకు మార్కెట్ లో డబ్బు రొటేషన్ అయ్యేది మూర్తి గారు. ఈవేళ ప్రతి ఒక్కడు కూడా నిన్న ఒక ఆయన ఒక కార్పెంటర్ వచ్చాడండి ఏదో సహాయం చేయమని నా దగ్గరికి. ఏంటంటే ఇది వరకేదో మీరు కన్స్ట్రక్షన్ చేసే సార్ అక్కడ పని చేసుకున్నారండి, నాకు ఇప్పుడు ఏ విధంగా పని లేదు సార్ అంటే ఏమైనా ఇసుక ఉంటే కన్స్ట్రక్షన్ ఉంటే ఇసుక లేదు కన్స్ట్రక్షన్ లేదు మా కార్పెంటర్ లేదు సార్ అని చెప్పి వాళ్ళు సహాయం చేయడానికి వాళ్ళు అడుగు దాకొస్తే వాళ్ళు చెప్పే బాధలు వింటే వాళ్ళ కుటుంబం పడే బాధలు వింటే మన నిజంగా కూడా కన్నీరు వస్తుందండి. మరి ఇటువంటివన్నీ ఎందుకు జరగాల? మనం ఏం ఆలోచన చేస్తాం మనం ఇంత కూడా? ఈ రోజు అప్పులు నిజంగా కూడా ఈవేళ ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్లు యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ ఈవేళ 185,000 కోట్ల రూపాయల అప్పులకి లెక్కలు లేవండి. ఈవేళ ఎక్కడ పెట్టారంటే కూడా తెలీదు. ఎందుకు ఈ యొక్క సీక్రెట్ ఎందుకు అంత ఇది ఎందుకు అంత చెప్పాలి కదా ప్రభుత్వం అంటే ప్రజలకు చెప్పాలి కదా వచ్చిన రూపాయి ఇది, ఖర్చు పెట్టిన రూపాయి ఇది, ఉన్న రూపాయి ఇది, లేదా అప్పు చేసిన రూపాయి ఇది అని. ఎంత ఘోరం, ఎంత ఇబ్బంది. 2,000 కోట్ల రూపాయలు అక్కడ మన ఏదో ఆర్బీఐ బ్యాండ్లు అమ్మారండి బాండ్లు అమ్మారని చెప్పి మీ టీవీలో కింద స్కోరింగ్ వస్తుంది. మళ్ళీ గంటలోనే పాత బ్యాగింగ్ జమ చేసుకున్నారు అని చెప్పి మళ్ళీ కంటిన్యూస్ స్క్రోలింగ్ అండి. ఈవేళ కూడా జీతాలు పూర్తికి ఇవ్వలేని పరిస్థితి అండి ఈవేళ అంతా కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎక్కడికి, ముఖ్యంగా రైతు వర్గం ఎంత ఘోరంగా ఉందంటే మూర్తి గారు కరెంటు మీటర్లు అంటున్నారండి. ఈవేళ శ్రీరామ్ గారు కూడా చెప్పారు ఇందాక, దాన్ని నేను మళ్ళీ సమర్థిస్తున్నానండి. రాబోయే రోజుల్లో మీరు డబ్బులు కడితేనే మీ కరెంటు, లేకపోతే లేదు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి నీ కరెంటు తీసేసాం, లేకపోతే నువ్వు డబ్బులు కడితే నీకు అట్లయితే ఈ 3 నెలలు మీరు కట్టండి తర్వాత మేము కడతాం అని చెప్పి ఇలాగా బకాయిలు పెంచుకుంటాం. వీరేంద్రనాథ్ గారు ఫ్యూచర్లో ఈ విద్యుత్ సంస్కరణ నేపథ్యంలో ఫ్యూచర్లో పోస్ట్ పెయిడ్ కరెంట్ బిల్స్ వస్తాయండి. అంటే మీరు మొబైల్ అప్డేట్ చేసుకున్నట్టుగా మీ కరెంటు బిల్లు ముందే కట్టాలి, కట్టిన దాన్ని కరెంటు వాడుకుంటారు, అయిపోతే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అదే పరిస్థితి. అయితే దీనికే మేము రేపటి నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించారంటే రైతులందరూ కూడా రోడ్ ఎక్కమని. రైతుల్లో కూడా ఈవేళ రైతులకు పార్టీలు ఏమన్నవాడు ఏదో నాలుగు రోజులు వేసుకుంటారు కానండి, ఓ ఎవడోట్లు ఆడేసుకుంటాడు, మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉంటారు. రేపటి నుంచి రోడ్లు కూడా ఈ రైతులకి ఈ ప్రభుత్వం మీద ఎంత నిరసన కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి ఉందో రేపటి నుంచి మనం చూడబోతాం రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా భయపెట్టేస్తాం మూర్తి గారు. చిన్న యాజిటేషన్ అంటే మాకు నిన్న కార్యక్రమం ఇచ్చారని న్యూస్ ఐటమ్లు వస్తే మాకు అప్పుడే ఫోన్లు, ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మేము ముందు మీరు ఎక్కడికైనా వెళ్తే మేము అరెస్ట్లు అండి, 144 సెక్షన్ అండి కోవిడ్ కేసులు అండి. నిన్న ఆయన ఎవరో నరసరావుపేట ఎమ్మెల్యే గారు అంటాను పుట్టినరోజులు అంటే రాత్రి నేను అంతా వైరల్ అంటే ఒక వీడియో. మరి ఎక్కడ మరి వాళ్ళకి వాళ్ళ చోట్లేమో వాళ్ళకి ఏ రూలు రెగ్యులేషన్ ఉండవు. ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఆ ఇబ్బందులు తెస్తారని ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా మేము ఇంకొకళ్ళు రోడ్డు ఎక్కితే దానికి నిబంధనలు అన్ని కూడా ముందస్తు అరెస్టులు కూడా. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని మరి ఇంకా దేవుడే కాపాడాలండి. ఎంత ఘోరం అండి, నిన్న ఆయన అమరావతి రైతులు వాళ్ళ కౌలేయిరా, వాళ్ళు చేసిన తప్పు ఏంటండి, వాళ్ళు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ 33,000 ఎకరాలు వాళ్ళ ల్యాండ్ పూలింగ్ లో అక్కడ ఇచ్చి కౌలుకి నోసుకోరు. వాళ్ళు కౌలుకి ఇస్తే ఈ సిఐడి ఎంక్వైరీ చెప్పి కౌలు ఆపు చేస్తారా? ఎంత ఘోరం అండి కౌలు ఆపటం.
అసలు ఈ ముఖ్యమంత్రికి అసలు ఏ మనస్తత్వం ఉంది సార్? ఆయన ఏ మనిషి సార్? ఆయన నిజంగా కూడా ఆయన మనిషేనా సార్? ఆయన నిజంగా కూడా మనిషి అయితే అటువంటి ఇబ్బందులు పెడతానికి ఏ ముఖ్యమంత్రి అయినా సహకరిస్తాడండి? నువ్వు అమరావతిని పట్టుకు పెట్టేశావు, నాశనం చేసావు, అది వేరే. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వడానికి ఏంటి? ఎస్టీ రైతులు, బీసీ రైతులు, ఓసీ రైతులు కుల మతాలకు సంబంధం లేకుండా అక్కడ అందరూ పెడితే వాళ్ళ కౌలు ఎవరా? కోర్టు చెప్పినా సరే ఎవరా? కోర్టు చెప్తే సిఐడి ఎంక్వైరీలో ఉంది, అందుకని మేము ఇవ్వలేదని చెప్తారా? రాత్రి నాకు నిన్న ఏదో ఛానల్ లో చూశాను సార్, రాత్రి ఆడ బాధలు ఎంత ఘోరాతి ఘోరం అంటే అంత ఘోరాతి ఘోరం అంటే ఒక్క ఇండస్ట్రీ రాదా? ఉన్న ఇండస్ట్రీలు అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయా? ఉద్యోగాలే ఉద్యోగాలు, ఇండస్ట్రీలే ఇండస్ట్రీలు, పథకాలే పథకాలు అని చెప్పేసి నీ ఊళ్ళాటకే నీ ఊపిళ్ళాటకే రాష్ట్రం అంతా ఒక ఛాన్స్ అని నీకు ఒక ఛాన్స్ ఇస్తే ఈ రోజు అన్ని రంగాల్లో కూడా నాశనం చేసి పెట్టేసి రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఏ ఏ ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా నీకెవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కార్యక్రమం చేశారని చెప్పి ఏ గ్రామంలోనైనా అనే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉందండి? ఇళ్ల స్థలాలు అన్నావు, 180,000 అన్నావు, ఇది వరకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇంటికి ఎంత ఇస్తానన్నావు? ఈ వేళ ఎంత ఇస్తా అన్నావు? చంద్రబాబు నాయుడు గారు 9 లక్షల ఇల్లు, 11 లక్షల ఇల్లు కట్టి 3 లక్షల ఇల్లు ఆల్రెడీ రెడీ అయిపోతే ఆ ఇల్లు ఏమి కట్టిన వాళ్ళకి ఇవ్వా, మిగతా అన్ని కూడా కొద్ది కొద్దికి పోయి ఎంత ఘోరం అంటే సార్? అసలైన ఇచ్చి ఉండేనా? అమరావతికి 2,000 కోట్ల రూపాయల రుణం మేము ఇచ్చాం, 1,300 కోట్లు మీరు వాడుకున్నారు, 700 కోట్లు మీకు మీరు రెడీగా ఉన్నాయి, పట్టుకెళ్ళిన అసంతృప్తికున్న భవనాలన్నీ కూడా పూర్తి చేస్తారా లేదా అని వాళ్ళ లెటర్ల మీద లెటర్లన్నీ కూడా బ్యాంకులు కన్సర్న్ లెటర్ రాసిస్తే నువ్వు కనీసం ఆ 700 కోట్లు పెడితే అక్కడ అనేక భవనాలు అక్కడ లైన్లోకి వచ్చేస్తాయండి, అక్కడ ఆ లోన్లు తీసుకోవా? నిజంగా ఇంకా ఇంకా ఈ ఎవరు ఐడియా ఇచ్చి ఉండరండి, ఆ లోన్ తీసేసుకుని మళ్ళీ నవరత్నాలకు తోసేమంటే తోసేస్తాడండి. ఈయన ఆ సలహా ఇంకెవరు ఇచ్చి ఉండరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 700 కోట్లు తెచ్చి మళ్ళీ మనం ఇచ్చేస్తారు, ఎవరికోళ్ళకి ఏదో ఇచ్చేస్తారంటే అది కూడా తెచ్చేయండి, ఇందులో పెట్టేయండి అంటాడండి ఆయన. ఎందుకంటే ఏ సీక్రెసీ అంతా ఇదే సీక్రెసీ కదా, డబ్బులు ఎక్కడ పెట్టాడు ఏంటి, ఎవడో ఎవరు అడిగలేరు, ఎవరు అడగలో అడిగినోడు చెప్పలేదు. మరి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆడ ప్రభుత్వానికి చర్మగితం పడే రోజులు వచ్చేసినాయండి. కేవలం ఈవేళ ఈ కోవిడ్ నిబంధనలే తప్ప ప్రతి ఒక్కరు ప్రతి వర్గం కూడా రోడ్ ఎక్కి ఈవేళ నిరసన తెలిపే టైం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఎప్పటికైనా నిన్ను నమ్ముకున్న ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించు. ఏం చెప్పావు, పెన్షన్ 3,000 అని దీర్ఘకాలం తీసేశావు, పెంచుకుంటూ పోతానని ఇంకో దీర్ఘం చేసావు, 2,50 ఇచ్చావు ఊరుకున్నా, ఇంకా 2,250 ఇవ్వాలా? మరి ఎంత నష్టపరిచావు ఈ రెండు సంవత్సరాలు? 2,50 అంటే ఒక్కొక్కడికి దగ్గర దగ్గర 12,250 అండి, 3,000, 3,000, 6,000 ఎక్స్ట్రా ఇవ్వాలా? మరి ఈ జగన్మోహన్ నువ్వు మాట తప్పని మనం తప్పని ముఖ్యమంత్రి కదా, మరి 6,000 ఎక్స్ట్రా ఇచ్చే ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్కరికి నేను మళ్ళా మొన్న 3 లక్షలు పెన్షన్ కట్ చేశారండి, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు పెన్షన్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఇది చూసే కరెంట్ చూస్తేనేమో ట్రూ అప్ ఛార్జీలు అండి, మాంసం దుకాణాలంట, మందు దుకాణాలంట, ఇంక రాబోయే రోజుల్లో నిజంగా కూడా ఏంటి ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనుమతి తీసుకునే చేయాలా? నిన్న మా నాయకుడు అంటాడు నేను సంసారం చేయడానికి కూడా ఈయన ప్రభుత్వం అనుమతి తీసుకునే రోజు కూడా వచ్చినా ఆశ్చర్యపోవట్లేదండి. ఖాళీ పనులు రైట్ సార్, ఖాళీ పనులు అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తా ఉండే, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే శాస్త్రం వాళ్ళ అంటే అక్కడ మహిళలు రోడ్డు ఎక్కారు సార్, డూ ఆర్ డై అన్నట్టుగా. ఆ పరిస్థితి కూడా ఈవేళ మనకు ఖాళీ పనులు మించిపోయిన పరిపాలన చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పక్కన ఉన్న మంత్రులు ఏం చేస్తా ఉన్నారు, సీనియర్ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, 30-40 మంది సలహాదారులు ఏం చేస్తా ఉన్నారో ఎవరికి కూడా తెలియని పరిస్థితి అండి. ఈ రోజంతా కూడా రాష్ట్ర ప్రజల దురదృష్టం అండి. ఈ రోజంతా కూడా వానాకాలంలో మన వర్షాలు పడకపోతే మా ఏలూరు డెల్టాకు ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి ముత్తుగారు, ఇక్కడ మా ఏలూరు డెల్టాలో ఏలూరు కాలం పక్కమట నెరలు చేసినాయండి మేము వెళ్ళి పొలాలంతా కూడా. పచ్చి వానాకాలంలో 100,000 టీఎంసీలన్నీ కూడా సముద్రపాలు అయిపోతుంటే ఇక్కడ ఎందుకయ్యా అంటే చిన్న కారణం ఆ కాలంలో బాగు చేయలేదండి. కాలంలో వచ్చే ముందు అందరూ కరణాసన వస్తూ ఉంటదండి, అది క్లీన్ చేస్తాండి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. ఆ కరణాసు తీలే ఆ ఎంత నీరు స్టక్ అక్కడ వదలటమే కానీ ఇక్కడ రాదండి. ఇక్కడ కొల్లేట్లో ఓయండం పనులు అని చెప్పి 20 కోట్లు బకాయిలు ఉంటాయి తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆ బకాయిలు ఈ రోజుకి ఇవ్వలేదండి. అక్కడ ఆ పొలాల్లో ఉన్న బోధులు బాగు చేసేవాడు లేడండి, అక్కడ తూడని తూడని వస్తుందండి, ఆ తూడు తీసేవాడు లేడండి. రైతులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారండి, ఎంత ఇబ్బంది ఇవాళ ప్రతివాడు ఎవరు మాట్లాడతలేదు. నా పరిపాలన ప్రజారంధకమైన పరిపాలన అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క సమాజం ప్రతి వర్గం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పూర్తి అసంతృప్తి ఉన్నారండి. రాబోయే రోజుల్లో రోడ్డు ఎక్కి నిరసన చేస్తారా ఇంకోటి చేస్తారా అనేది కూడా మీరు అనుమానం అంతా కూడా చూడబోతా ఉన్నారు. మూర్తి గారు, ఇందాక మీరు 7-8 సిబ్బందిని సరెండర్ చేయడం గురించి మాట్లాడారు. అసలు ప్రభుత్వానికి హిడెన్ ఏజెంట్ ఏంటంటే అసలు 7-7 సంబంధించిన ఆ పాఠశాలకు సంబంధించిన ల్యాండ్స్ ఈరోజు చాలా విలువైన ల్యాండ్స్ గా మారాయి.
అంటే కాలక్రమంలో ఆ ఏడు కళాశాలకు సంబంధించిన ఆస్తులు కూడా ప్రభుత్వం కబ్జా చేసే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఏడీడి పేరుతో ఎవరైతే ఇప్పటి దాకా పనిచేసుకుంటా వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఏడీడు వ్యవస్థ అనేది గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సమాంతరంగా నడుస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళని మరీ మళ్ళీ నిరుద్యోగులుగా చేసే ఒక కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వ్యక్తులను ఆ విధంగా ధ్వంసం చేయడంతో పాటు విలువైన స్థలాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. మీ ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఆయన నేను ఒక 25 లక్షల కుటుంబాలకు భూములు ఇచ్చా అన్నారు. ఆరు అంకణాలతో మేము భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, 14 అంకణాలు లేకుండా ఎవరికి ఇల్లు రాదు. ఒకటి లేకపోతే కనీసం 9 అంకణాలు లేకుండా ఇల్లు కట్టడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం 25 లక్షలు ఇల్లు ఇచ్చింది, మీరు ఎన్ని కట్టగలిగితే ఇంకా ఒక 10-20 లక్షలు ఇవ్వడానికి సిద్ధం కావాలన్నాం. మరి మీరు నామకే వాస్తిగా స్థలాలు ఇచ్చేసి ఆ స్థలాలకు కూడా మీరు కుంభకోణం 10 లక్షలు ఖరీదు చేసే స్థలాన్ని 50 లక్షలకి కొనుగోలు చేశారు. అదంతా ఎమ్మెల్యేలకి ఉపాధి హామీ పథకంగా మారింది. అంటే రియల్గా ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు కానీ లేకపోతే కాంట్రాక్టర్లకి అందించలేదు కానీ ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం వాళ్ళకి ఉపాధిని కల్పించే ఒక స్పష్టమైన కార్యాచరణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో ఏముంటుందంటే వాళ్ళు ఎమ్మెల్యేలైనా బాగుపడాలా, సామాజిక వర్గంలో బాగుపడాలా, సొంత కోటరైనా కోట్ల డబ్బులు ఉండాలా. ఆయనకున్న సింగిల్ ఎజెండా ఒకటే, రేపు ఎన్నికలు వస్తే 2000 నుంచి 5000 వరకు కూడా నేను ఓటుకు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, కాబట్టి ఎంత అవకాశం ఉంటే ఆ విధంగా దొడిదారినైనా సరే డబ్బులు సమీకరించుకోవాలన్న ఒక కుట్రపూరితమైన వైఖరితోటి రాష్ట్ర ప్రజారాన్ని లూటీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇంత తీసుకొచ్చిన అప్పులని దేని ఖర్చు పెట్టారో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అంత రహస్యంగా ఉన్న సంవత్సరం ఏంటి, ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చిన అప్పులు ప్రజల్ని తలల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, తల మీద 1 లక్ష 2 లక్షల అప్పులు తీసుకొచ్చారు. అంటే రేపు పెట్టబోయే బిడ్డల మీద కూడా అప్పులు తీసుకొచ్చారు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసో లేకపోతే ఆయన పర్సనాలిటీని చూసి ఇవ్వరండి, ఇచ్చేది రాష్ట్ర ప్రజల్లో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది ప్రజల జీవనోపాధి ఉంది, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కష్టపడతారు, వీళ్ళ దగ్గర నుంచి సొమ్ములు వస్తాయి, ఆ డబ్బులు మాకు వస్తాయని బ్యాంకులకు వ్యాపార సంస్థలను ఆలోచిస్తాయి. అక్కడ ఏమి చారిటీ ఉండదు. కాబట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళ హక్కుల్ని తాకట్టు పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు? చేతనైతే మీకు అప్పచెప్తే మీరు ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. ఈరోజు ప్రజల్ని ఒక రకంగా సోమరులను చేసి వాళ్ళకు ఒక పని ఇవ్వకుండా మీకేదో 15,000 ఇస్తున్నాము 10,000 ఇస్తున్నాము అని చెప్పని వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఉదాహరణకి మీరు కార్పు ఇందాక అనుకున్నట్టుగా కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేయడం వల్ల వస్తున్న ఒక పెద్ద లోపం ఏంటంటే అది ఒక ఇన్కమ్ జనరేట్ ప్రోగ్రామ్స్. అవన్నీ మీకు దళితులకు భూమి ఇస్తే ఆ భూమి సాగు చేసుకునే అవకాశం ఉంటుంది, కారు ఇస్తే ఒక ఇద్దరు బతికే అవకాశం ఉంటుంది, లేకపోతే ట్రాక్టర్ ఇస్తే ఆ ట్రాక్టర్ ఆ దళితులు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది, పండ్ల తోటలకి పండ్ల మొక్కలు ఇస్తే తద్వారా వాళ్ళు జీవనోపాధి గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో 1974 లో ఈ కార్పొరేషన్ వ్యవస్థ నిర్మాణం అయింది. అటువంటి కార్పొరేషన్ వ్యవస్థని పూర్తిగా దూరం చేయడం అంటే ఒక విజన్ లేకపోవడం, విజనరీ గాని ముఖ్యమంత్రి గారి వల్ల రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఇబ్బంది పాలవుతున్నారు. శ్రీరామ్ గారు ఈ రోజు ఆయన తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పరిస్థితిలో పడ్డాం. అభివృద్ధి ఎజెండాతో కనుక ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే దురదృష్టం ఏంటంటే అభివృద్ధి ఎజెండాతో వెళ్లాల్సిన ప్రభుత్వం అరాచక ఎజెండాతో వెళ్తున్నట్టుగా కనబడుతోంది. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే కనుక ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కానీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం పోయి వాళ్ళని వెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీలని కూడా నాశనం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో మన అమర్ రాజా కానీ లేదా కియాలో ఎలా బెదిరించారో మనం చూసాము. దానికి లేటెస్ట్ ఉదాహరణ సినిమా ఇండస్ట్రీ. కేవలం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈయన వచ్చి కలవలేదు, ఈయన ముఖ్యమంత్రిగా గుర్తించలేదు అన్న ఒకే ఒక మనసులో ఇగో పెట్టుకుని ఆ ఇగో దెబ్బతినడం వల్ల కేవలం మొత్తం ఒక సినిమా ఇండస్ట్రీ అనే దాన్ని నాశనం చేసే కార్యక్రమం ఈ టికెట్ల ద్వారా, టికెట్ల అమ్మకం ద్వారా జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ రోజు ఏ సినిమా కూడా చిన్న చిన్న సినిమాలు వారం కన్నా ఎక్కువ ఆడవు. ఈ వారం రోజులు ఆడిన వాటిని ఎప్పుడు 4 రోజుల తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని అంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత ఎంత వడ్డీలు అవుతాయి? మీరు ఇస్తారో తెలియదు, ఇవ్వారో తెలియదు, మిమ్మల్ని నమ్ముకుని ఏ విధంగా వాళ్ళు సినిమా తీయాలి?
టోటల్ గా సినిమా ఇండస్ట్రీని మూతపడే పరిస్థితి, పెట్టుబడిదారులందరూ కూడా నిర్మాతలందరూ కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం అనేక మంది కాంట్రాక్టర్లు రోడ్లు వేయంరా బాబు అంటే బజిమాలుతుంటే కూడా రావట్లేదు. కారణం ఏంటి, గతంలో మీరు చేసిన పనులకి మీరు ఆ బిల్లులు పెండింగ్ బిల్లని ఏమి ఇవ్వట్లేదు. రేపు పొద్దున సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా అంటే వాడు సినిమా తీస్తారు, సినిమా రిలీజ్ చేస్తారు, ఆ డబ్బులన్నీ మీ దగ్గర పెట్టుకుంటారు, మీ చుట్టూ మీ ఆఫీస్ చుట్టూ సినిమా వాళ్ళందరూ రేపు నుంచి తిరుగుతూ ఉండాలి బాబు మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వండి అని. ఇలా చేసుకుంటూ పోతే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది బతుకుతుంది? అసలు బతకకుండా చేయాలనే ఉద్దేశమా, టోటల్ గా చంపేసే ఉద్దేశమా, ఆంధ్రప్రదేశ్ లో చంపేసే ఉద్దేశం ఏమైనా ఉందా? కాబట్టి ఇటువంటి అరాచక పాలన మానేసి పెట్టుబడిదారులను ఆహ్వానించాలి. ఇప్పుడు మీరు పురి మీద స్వారీ చేస్తారు, పురి మీద స్వారీ కూడా సంక్షేమ పథకాల పురి మీద స్వారీ కూడా మీరు దిగిపోయే రోజులు కూడా వచ్చేసినాయి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీరు ఇస్తున్న పెన్షన్ లోనే ఇప్పుడు పాత్ర విధించే పరిస్థితికి మీరు వచ్చేసారు. వృద్ధులు పెన్షన్లన్నీ కట్ చేస్తున్నారు, వికలాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారు, ఈ వితంతుల పెన్షన్లు కట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్వారీ కూడా పులి స్వారీ మీరు దిగిపోయే పరిస్థితి వచ్చింది, పులి మిమ్మల్ని తినేసే పరిస్థితి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, గన్నవీరాంజనేయులు గారు, విల్సన్ గారు, శ్రీరామ్ గారు. ఇది చర్చ, మరింత తాజా విషయం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.